స్పైసీ మష్రూమ్ పరోటా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. స్పైసీ మష్రూమ్ పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ ఒక కప్పు, గోధుమ పిండి ఒక కప్పు, మైదా ఒక కప్పు, పుట్నాల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదండి, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా పిండి రెడీ చేసి పెట్టేశానండి, సో ఎప్పుడు చెప్తూ ఉంటాం. సో పరోటా పిండి ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్నాం. గోధుమ పిండిలో కొద్దిగా అంటే మైదా వేసేసుకున్నాం, వాము అలాగే ఉప్పు, కొంచెం వెన్న వేసేసి నీళ్ళతో కలిపెట్టేసాం. సో నెక్స్ట్ మనం స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం. ఇది కూడా కొంచెం వెన్నతో వేస్తున్నాను. సో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, అక్కడ మనం కొంచెం స్పైసీ అనుకున్నాం కదా, సో పచ్చిమిర్చి పేస్ట్లా వాడుతున్నాం. సో ఇలా పేస్ట్ చేసుకుంటే మనకి ఆ పరోటాలో అది కూడా బాగా మిక్స్ అయిపోతుంది, మిక్స్ అయిపోతుంది తెలియకుండా కూడా ఉంటుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఉల్లిపాయలు కొంచెం మనకు ఆ పచ్చి వాసన పోతే సరిపోతుంది, మొత్తం వేగనక్కర్లేదు. మష్రూమ్ కూడా సన్నగా కట్ చేసేస్తాం. పరోటాలో మనం స్టఫింగ్ చేసుకుంటాం కాబట్టి చిన్న చిన్నగా అయితేనే బాగుంటుంది. సో బాగా శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్నగా కట్ చేసేస్తున్నాం. సో మష్రూమ్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం మనకు దగ్గర అయ్యేంత వరకు మనం కంటిన్యూగా అలా తిప్పుతూ ఉండాలి. సో కొంచెం సాఫ్ట్ అయిపోతే మంచి ప్రోటీన్, అవును, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా గరం మసాలా పొడి. సో మంచి మసాలా పరోటా అనమాట మనకి. యూజువల్గా అంటే మనం పరోటా స్టఫింగ్లో ఎప్పుడు కొంచెం మసాలా అది తక్కువే యాడ్ చేసుకుంటాం కదా. అవునండి. సో ఈరోజు కొంచెం అన్నీ కలిసి ఉంటేనే బాగుంటుంది. సో కృష్ణకి స్పైసీ ఇష్టం అని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ముందే లీక్ అయ్యి తెలుసుకోవాలి కదా, అతిథికి మనం ఎలా సంతోష పెడతాం అనేది. మనం అంటే ఇంటికి చుట్టాలు పిలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇష్టమైన వంటలు తెలుసుకొని ముందు మనం వాళ్ళకి వండి పెట్టేస్తాం. చాలా ఇష్టం మష్రూమ్, చాలా ఇష్టం. ఎస్, రైస్ ఐటమ్స్ అన్ని చేసుకుంటే కానీ నాకు ఈ చపాతీలు వస్తాడని రాదు, అక్కడే ఫెయిల్ అవుతుంది. ఓకే, సో దానికోసమని పాపం చపాతీలు పరోటాలు పక్కకు పెట్టేశారంట. అండ్ మనకు మష్రూమ్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. దీంట్లో అంటే మనం కొంచెం ఆ తేమ తగ్గించుకోవడానికి పుట్నాల పప్పు పొడి, సో టేస్ట్ని యాడ్ చేస్తుంది, ఆ తేమను కూడా కొంచెం తీసేసుకోండి. అది అందుబాటులో లేకపోతే మనం మామూలు శనగపిండి కూడా కొంచెం వేసేసుకోవచ్చు. కొత్తిమీర అవును, ఇది ఇలా ఏదో ఒక చాట్ టైప్లో అలా తీసేసుకోవచ్చు. అండ్ కృష్ణ, ఈటీవీతో కూడా మీ అసోసియేషన్ చాలా చాలా, ఈటీవీ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ మా గ్రోత్కి. అంటే మేము కొంచెం ముందుకు వెళ్తున్నాం అంటే ఈటీవీ, ముఖ్యంగా స్వరాభిషేకం. ఇప్పుడు బాలు గారు అబ్బాయి, వారి బాలు గారు నిర్వహిస్తున్న పాడుతా తీగ కార్యక్రమాన్ని వాళ్ళ అబ్బాయి చరణ్ గారి సారథ్యంలో కొనసాగుతోంది. సో విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ కార్యక్రమాన్ని కూడా బాలు గారు పాడుతా తీగ ఎంత అద్భుతంగా సక్సెస్ అయిందో ఈ కార్యక్రమం కూడా అలాగే చూడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేండి. ఓకే, చల్లారిపోయిందండి, ఇది మనం స్టాప్ చేసేసుకుని పరోటా వచ్చేసుకున్నాం. ఓకే, టెక్నిక్ చెయ్యి ఎలా తిరుగుతుంది విష్ణు దగ్గర. మష్రూమ్ అసలు అంతా చక్కగా కలిసిపోయింది మష్రూమ్ రెండుగా. సో ఇదంతా క్లోజ్ చేసేసుకుంటాం. పువ్వులా ఉంది, సూపర్. బేసిక్గా పరోటాస్ అంటే మనం ఇలా మూసుకోవటం ఇవి కూడా చాలా టెక్నిక్గా చేసుకోవాలి. సో కొంచెం పొడిపిండి వేసేసుకొని చేతునే మన ఇష్టం అంటే ఒక్కొక్కరు అలవాటు, ఒక్కొక్కరు అలవాటు.
ఇది ఎలాగో స్పైసీగా ఉంటుంది కాబట్టి దీనికి మంచి పెరుగు కాంబినేషన్ పెట్టుకుంటే కమ్మటి పెరుగు స్పైసీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా అలా ఎన్ని పరోటాలైనా తినేసేయచ్చు. రౌండ్ ఎలా తిప్పుతారా అని ఇంకా డౌట్. అవును రాని వాళ్ళకి క్వశ్చన్ మార్క్. ఇంకా చపాతీలు ఈ పరోటాలు రౌండ్ రౌండ్ గా రావడం అనేది చాలా మంది ఇలా ట్రయాంగిల్ లా మడిచి కూడా దాన్ని కూడా రౌండ్ చేస్తారు. నాకు వేరే వేరే షేప్ లు అన్ని వస్తూ ఉంటాయి. అవును ఆక్టోపస్ షేప్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే అటు ప్రయత్నం చేయను బట్ చూడడం అంటే చాలా ఇష్టం. అలాంటి వాళ్ళు రాని వాళ్ళు కనిపెట్టిందే ఆ ప్లేట్ పైన పెట్టేసి చపాతీల కంటే కట్ చేసుకోవచ్చు రాజు గారు. పాపం పరోటాలు అదే మనకి టేస్ట్ ఇంపార్టెంట్. బట్ వాళ్ళు ఏం చేసినా పద్ధతిగా చేస్తారు ప్రొఫెషనల్స్ కాబట్టి అలా చేస్తారు. మీరు షేప్ రావట్లేదు అని అసలు కంగారు పడకండి. పరోటా చేసుకొని తినండి అది ఇంపార్టెంట్. తిన్నావా లేదా సో కృష్ణ ఫైనల్ గా ఫైనల్ వంట సో అది వేగేలోగా ఇంకొక మంచి ఒక పాట వింటే ఈ రోజుకి ఇలా మేము సరిపెట్టేసుకుంటాం. నాకు రీసెంట్ టైమ్ లో చాలా బాగా నచ్చిన పాట మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాలో లెహరా ఈ పాట ఇష్టం బాగా. సో అది నాకు చూడకుండా రాదు సో చూసి పాడతాను తప్పకుండా. నాకు గోపి సుందర్ గారి బ్యూటిఫుల్ మ్యూజిక్ అది. సో గోపి సుందర్ గారి మ్యూజిక్ లో శ్రీమణి గారు రాసిన పాట శ్రీరామ్ గారు పాడారు. లహరాయి లహరాయి గుండె వెచ్చనైన ఊహలెగిరాయి. లహరాయి లహరాయి గొరు వెచ్చనైన ఊసులదిరాయి. ఎన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుకుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లెహరాయి లెహరాయి గుండె వెచ్చనైన ఊహలెగిరాయి. లెహరాయి లెహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇలా సింగర్స్ వస్తే ఎంత బాగుంటుంది అంటే యూజువల్ గా ఇంట్లో మనం ఇలా సాంగ్స్ పెట్టుకుని అలా వంటలు చేస్తూ ఉంటాం కదా. ఇక్కడేమో అని చక్కగా వంట చేయక్కర్లేదు ఎంజాయ్ చేస్తున్నారు. రావు రాజు గారు చూసారా మన ఎపిసోడ్ అలా ఉంది అనమాట ఈ రోజు ధమాకా లాగా. సో రెండు వైపు కూడా అంటే ఇప్పుడు వెన్న అప్లై చేసాను స్మెల్ చాలా బాగా వస్తుంది. వెన్న కానీ నెయ్యి కానీ మన చాయిస్ పరోటా కానీ వెన్న వెన్న అయితే కాంబినేషన్ చాలా బాగా సెట్ అవుతుంది. సో కొంచెం వేగితే ఇంకా రెడీ కదా రాజు గారు. రెడీ అండి. ఓకే మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. నెయిల్ పాలిష్లు మనం రకరకాల బ్రాండ్లలో రకరకాల కలర్స్లో కొనుక్కొని ఎప్పటికప్పుడు మ్యాచింగ్ వేసుకుంటూ ఉంటాం కదా, కానీ వీటిని ఫ్రిడ్జ్లో కనుక భద్రపరుచుకున్నట్లయితే ఎప్పటికీ గడ్డ కట్టకుండా బాగుంటాయి. చిట్కా చూసారు కదా. సో రాజు గారు అయిపోయినట్టేనా? రెడీ అండి. వావ్ నైస్. మినీ పిజ్జా ఎలా ఉంది? యా కొయ్యడంలో కూడా చక్కగా సూపర్. ఆహా వావ్. సో స్పైసీ మష్రూమ్ పరోటా రెడీ. సో వేడివేడిగా పరోటా రెడీ అండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. స్పైసీ మష్రూమ్ పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో మైదా వాము ఉప్పు వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక ప్యాన్లో వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్ ఉప్పు కారం గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత పుట్నాల పొడి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేతితో వత్తుకోవాలి. దీని మధ్యలో మష్రూమ్ మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో వత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, స్పైసీ మష్రూమ్ పరోటా రెడీ.